ఈ 40 ఇయర్స్ లైఫ్ను ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? సార్ 40 ఏళ్ళు అంటే ఒక మనిషి జీవితంలో చాలా పెద్ద పీరియడ్. అవును సార్, సార్ అంటే మినిమం 20 to 25 ఇయర్స్ నేను ఎక్కడో అని తెలియదండి. ఇక్కడ తెలుగు, అక్కడ ఒరియా, ఇక్కడ బెంగాలీ, అక్కడ హిందీ, ఇక్కడ మలయాళము, ఇక్కడ తమిళు, అక్కడ కెనడా. ఫ్లైట్లో నిద్రపోయేవాడిని సార్ ఈ 3 అవర్స్ 2 అవర్స్ అంటే ఇక్కడ జర్నీ చేయాలండి. అవును, ఎప్పుడు పిల్లలు చూసేది చాలా తక్కువ అండి ఇంటికి. అప్పుడప్పుడు వైఫ్ వచ్చేవారు, కానీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అండి. సో వాళ్ళు ఎదగడం చూడలేదు. అంటే ఐ వాజ్ సో లక్కీ దట్ మై ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అండి. వైఫ్ గురించి బికాస్ ద ఫ్యామిలీ షీ మేడ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ అండి. షీ ఇస్ హోమ్ మేకర్ అండ్ నాట్ బాదర్డ్ అబౌట్ మీ. మీరు వెళ్ళండి, మీ ఇంత కష్టపడొద్దు హౌస్. ఇప్పుడు కూడా చెప్తారు ఎందుకు కష్టపడతారు అంత అని. సో దిస్ ఇస్ వాట్ లైక్ అంటే 20-25 ఇయర్స్ నేను ఎక్కడున్నాను తెలియదు యాజ్ అ ఆర్టిస్ట్గా. అవునండి, ఆ క్యారెక్టర్లో ఉండేవాడిని. పలాంటి పౌరుషం 35 డేస్ రాజమండ్రి, నేను కృష్ణంరాజు గారు, రాధికా గారు సార్, ఇక్కడ పోలీస్ బ్రదర్స్ వైజాగ్. సో ఇలాగ సార్ పీపుల్స్ ఎన్కౌంటర్ అరకులో, అరకు అవునండి. సో ఇలాగా సి వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అవును, అండ్ ఎవ్రీవేర్ చరణ్ రాజ్ వాజ్ సీన్ డిఫరెంట్. ఎస్, మీరు చిరంజీవితో చేసిన స్వయం కృషి కానీ. అవునండి, నాగార్జున చిరంజీవి గారితో చేసిన స్వయం కృషి ఎంత బాగుంది సార్. అది అయ్యో మంచి, నాకు ఆయనకి అలాగ ఉంటుందండి. అవును, యు ఆర్ మీ, ఆ జూళ్ళు టోపీ పెట్టుకొని అలాగంటూ స్టైల్ అంటూ అది అంటే అవన్నీ డైరెక్టర్ గారు చెప్పిన స్టైల్ అది అంటే. బట్ నేను నాకు సూట్ అయింది అది. అవును, చాలా మంది చేస్తారండి సూట్ అవుతుంది అది. సూటబిలిటీ, పర్సనాలిటీ కావాలి కదా సార్. అవును, అది అవును సూటబుల్. అయితే మీరు ఈ ఇన్నాళ్ళ కెరీర్ వెనకాతలు ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీరు దాదాపు 7-8 ఏళ్ల పాటు ఫుట్పాత్ల మీద పడుకుని. అవును సార్, ఆర్టిస్ట్ అవడానికి. అవును సార్, పంతంగా చిన్న చిన్న బెట్ అండి. నా ఫ్రెండ్ దగ్గర బెట్టు. ఓకే, నేను ఫిల్మ్ యాక్ట్ నేను గ్యాదరింగ్లో నేను ఇలా ఎల్విస్ ప్రెస్లీ డాన్స్ చేశాను గిటార్తో. మళ్ళీ ఒక డ్రైవర్ డాక్టర్ది ఒక ప్లే చేశాను, మళ్ళీ ఒక పాట పాడాను. మూడుకి నాకు ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. గ్యాదరింగ్ అయిన తర్వాత నా క్రికెట్ అంతా ఆడేసి ఈవినింగ్ కూర్చున్నాం అండి అందరూ ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫ్రెండ్ వీరు కానాపూర్ అని ఆయన చెప్పాడు, బొమ్ము అంటే బ్రహ్మానందన. అవును, మీ పేరు బ్రహ్మానంద కదా. చాయ్ స్టేజ్ మీద ఏంటో అలా ఉన్నావు గిటార్తో ఎల్విస్ ప్రెస్లీ స్టైల్లో నువ్వు సినిమా ట్రై చేయన్నాడు. ఇంకొక నా ఫ్రెండ్ బ్రాహ్మిన్ వాడు, గురు భట్ అది, వాడు హ్యాండ్సమ్, సమీ కపూర్లాగా ఉండేవాడు అప్పుడు వాడు. ఓకే, మంచి హైట్ వెయిట్, మంచి కలరు, మెంగళూరు అయిన వాడు ఒక మాట అన్నాడు, నీ ముఖం చూశారా నువ్వు వెళ్ళి హీరో అవుతావు అని. అది నేను ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్, లేకపోతే నేను ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాడిని కాదు. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ, గురురాజ్ భట్ కోసం నేను వచ్చి ఈ రోజు యాక్టర్ అయ్యాను సార్. ఒక ఫ్రెండ్ చెప్పాను, అరే అలా చెప్పొద్దు, ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు, నేను చేస్తానురా. యాక్చువల్లీ మంది టింబర్ మర్చెంట్ అండి. ఓకే, నాన్నగారు హ్యాండిక్యాప్, నేను బీకామ్ చేసుకుంటాను, డాడీ హెల్ప్ చేద్దాము, 5 సిస్టర్స్ సో హెల్ప్ చేద్దామని నేను ఐ వాజ్ ఇన్ దాట్ టైమ్. అవునులేండి, మనకి ఇదంతా లేదు సినిమా మన హోమ్ బిజినెస్. అవునండి, సో ఇది రాగానే వితిన్ 6 మంత్ ఎస్కేప్ అండి బెళగాం నుంచి. ఎవరు మీరే? నేను. ఓకే, ఒక 6,000 రూపీస్ పెట్టారు డాడీ, ఏదో లోడ్ వస్తుందని, వుడ్ లోడు, మనం తీసుకుని ఎస్కేప్ అయిపోయి. ఎందుకంటే వీళ్ళు టార్చర్ భరించలేకపోతున్నా. పీయూసీ ఫస్ట్ ఇయర్ వెళ్ళాను, వెళ్తే అందరూ నాకు టార్చర్ పెడుతున్నారు. ఏంటి హీరో వచ్చారు చూడ, మగం చూడ నాకు అడగది అంటే, వాడు బట్ అనేవాడు. ఇద్దరు ఒకే క్లాస్లో ఉండేవాడు. ఓకే, అంటే ఊరికే ఫ్రెండ్షిప్లో ఉండేది. ఫ్రెండ్లీగా వచ్చేసాను సార్ బెంగాది, బెంగళూరు వచ్చాను. డే అండ్ నైట్ కష్టపడ్డాను సార్, నైట్ ఆర్కెస్ట్రా పాట పాడేవాడిని, నైట్ క్లబ్లో పాడేవాడిని, డబుల్ సంపాదించాను. ఫుడ్ కోసం సార్, ఫుడ్ కోసం 4 రూపీస్ 5 రూపీస్ ఇచ్చేవారు సార్. అప్పుడు శివరంజని పిక్చర్ సూపర్ హిట్ అండి, మోహన్ బాబు గారు, దాసరి గారిది, జై సుధా, ఆ పాటలన్నీ పాడేవాడు నేను నైట్ క్లబ్లో. శివరంజని, మీ అమ్మవాడు, అదన్నీ పాడేవాడు. మన బార్లో బాగుంటాయి పాడుతూ అని ఎంజాయ్ చేసేవాళ్ళు సార్. సో అవన్నీ రిపీట్ నాకు 5 రూపీస్ 10 రూపీస్. అప్పుడే 20 రూపీస్ కొత్త నోట్ వచ్చిందండి అప్పుడు. ఓకే, సో అలాగే వచ్చిందండి. సో అది అలాగే నేను బతికానండి. సో అవన్నీ 8 ఇయర్స్ అండి. 8 ఇయర్స్ అలాగే బతికారండి. అసలు రూమ్ లేదు, రెంట్ కట్టలేదు, బయట పంపించేవాళ్ళు, ఫుట్పాత్ మీద పడుకునేవాడిని, పోలీసు వచ్చి లేపేవాళ్ళు, గార్డెన్ నిలబడుకొని దోమలు ఒకే ప్రాబ్లం అండి. పేపర్ వేసుకుని పడుకునేవాడు, ఒక చిన్న పేపర్ నా చేతిలో ఎప్పుడు ఇలాగ ఉండేది, అదే నా బెడ్షీట్. సో అలాగా దట్ వాజ్ లైక్ అప్పుడు నాకు బిఎస్ రావని ఒక గ్యాస్ సార్. ఈ టైంలో మీ ఇంటి వైపు నుంచి ఎంక్వైరీ రావడం, ఎక్కడున్నావు, ఏం చేస్తావు? డాడీ ఏంటంటే సార్, 5 డేస్ వీక్లీ ఫాస్టింగ్ అండి. సినిమా అంటే అస్సలు లేదు.
అసలు అన్న దేవుడిలా ఉండేవాడు 89 ఇయర్స్ ఈ వాజ్లో హ్యాపీలీ లీవ్డ్ ఆయన ఈ సినిమా యాక్టర్ అనగానే నేను ఒక్కసారి వెళ్ళానండి 3 ఇయర్స్ తర్వాత వెళ్ళిపోయాను ఒకసారి అమ్మని చూసే చూసుకొని వస్తామని నాన్నగారు బాగా కొట్టేశారు పట్టుకుని వచ్చేసాం మళ్ళీ వెళ్ళలేదు తర్వాత ఈ నైట్ పబ్లో నేను పాడేప్పుడు ఈ క్యాబరే ముందు ఒక 8-9 సాంగ్స్ పాడతారండి అందరూ వచ్చి కూర్చోవాలని అప్పుడు అక్కడ పాడేవాడిని ముఖేష్ సాంగ్ ఓల్డ్ సాంగ్ అని అక్కడ బెళగాం నుంచి కొంచెం యంగ్ బాయ్స్ నా కింద కొంచెం పెద్దవాళ్ళు అక్కడ వచ్చి క్యాబర్ చూడడానికి వచ్చేవాళ్ళు ఓకే వాళ్ళు నన్ను చూసి అక్కడే వెళ్ళి మా నాన్నగారు చెప్పారు ఏంటయ్యా మీ కొడుకు ఇలాగా క్యాబరేలో పాడుతున్నా ఫుల్ క్యాబరేలో పాడుతున్నాడు అక్కడ అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాడు అలాగే వెళ్ళాలని మా డాడీ ఒకే మాట చెప్పారంట నాకు ఉండేది 9 కిడ్స్ వాడు పుట్టలేదు నాకు ఈజ్ నాట్ మై సన్ ఆయన చెప్పదు వెళ్ళండి అది నేను 83లో సినిమా సూపర్ హిట్ పరాజిత నేను బెళగాం వెళ్తే డాడీ వచ్చి పట్టుకున్న బాగా ఏడ్చారండి ఏడ్చేసి ఆయన చైన్ డ్రెస్ అని తీసుకోపోయాను సో అప్పుడు ఏమైందంటే వాడు వచ్చాడు నా కొడుకు ముస్లిం వాడు వాడు చూడరా వీడే పర్వీజ్ చెప్పాడు నాకు ఇలాగలా చెప్పాడని వదిలే డాడీ ఏదో తెలియకుండా చెప్పి ఉన్నాడు ఆయన మీ మీద రిపోర్ట్ చేసి వాడు వాడు కూడా వచ్చి సారీ సార్ అని చెప్పాడు ఇంకేమి పెద్ద యాక్టర్ సార్ నేను గెలిచాను కదా గెలిచారు మీ పందెంలో మీరు గెలిచారు మన డాడీ ఒకే మాట చెప్పారంట ఆయన నాయన కొడుకు అయితే గెలుస్తాడు లేకపోతే చచ్చిపోతాడు అంతే ఇంకేముంది రెండే జరిగింది రెండే డిశ్చార్జ్ అవును మా అమ్మ ఏడిస్తే నువ్వు లోపల అక్కడ ఎక్కడనే కూర్చొని ఏడ్చు ఇక నా ఎదురులో ఏడవచ్చు ఏడుచు ఏడిపోద్దు ఏడవద్దు అని చెప్పేవారు డాడీ అదే ఎందుకంటే అందరూ సార్ సిస్టర్స్ కానీ బ్రదర్స్ అందరూ లవ్ చేసేవాళ్ళు నన్ను చాలా బికాస్ ఐ ఆఫ్టర్ డో 2 సిస్టర్స్ ఐ వాజ్ ద ఫస్ట్ సన్ ఓకే సో ఎవ్రీబడి యూస్ టు లవ్ మీ ఎల్డెస్ట్ సన్ మా ఎల్డెస్ట్ సన్ నేను ఓకే నాకు ఇద్దరు అక్క ఇద్దరు పెద్ద అక్కలు